అడుగు పెడతారో చూస్తానంటూ సవాల్ విసిరిన తలసానికి ప్రతి సవాల్ విసిరారు మాజీ మంత్రి షబీర్ అలీ. దిగ్విజయ్ వచ్చినప్పుడు తలసాని ఇంటి ముందే కార్యకర్తల సమావేశం పెడతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్ విసిరారు. తలసానికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున నిలబడి గెలవాలని ఛాలెంజ్ చేశారు షబీర్ అలీ. దిగ్విజయ్ సింగ్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన దగ్గర టోటల్ ఎవిడెన్స్ ఉన్నాయి. పోలీస్ కేసు పెడతా ఉంటే లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెడితే డెఫినెట్గా మేము ప్రూఫ్తో వస్తానని ఆయన మాకు హామీ ఇచ్చినారు. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మంత్రి నిన్నటి వరకు టీడీపీ, ఇప్పుడు వరకు స్టిల్ టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక మినిస్టర్గా దిగ్విజయ్ సింగ్ ఎలా వస్తామో అంటున్నారు. నేను చెప్తున్నా, మా శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని గారు, మీ దమ్ ఎంత ఉన్నదో ఆపి చూడండి. దిగ్విజయ్ సింగ్ గారు కంపల్సరీ తెలంగాణకు వస్తారు, హైదరాబాద్కు వస్తారు. నీ ఇంటి పోలీస్ పర్మిషన్ ఉంటే నీ ఇంటి ఎదురుగానే మేము కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తాం, లేకుంటే మోడా మార్కెట్ చేస్తాం. నీ దమ్ ఎంత ఉన్నదో ఆపి చూపి, నీ మొగతనం ఎంత ఉన్నదో నేను చూడాలని తలుచుకున్నాను. దమ్ ఉంటే ఆపి చూడు. కేవలం ఈ మాటలు, ఈ ఛాలెంజ్లు, ఇది మస్తు చూసిన మేము. నీకు దమ్ముంటే, నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఫస్ట్ రాజీనామా తెలుగుదేశంకు చేయి, టీఆర్ఎస్తో గెలు, అప్పుడు మా మొగతనంగా మాట్లాడు. ఒక పార్టీతో గెలిచి ఒక పార్టీతో మంత్రి అయి ఛాలెంజ్ చేస్తావా? ఎస్, నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా. రీసెంట్లీ తొందరగానే దిగ్విజయ్ సింగ్ గారు ఎప్పుడు వచ్చినా యాజ్ పర్ షెడ్యూల్ మీ ఇంటి ఎదురుగానే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆపు, నువ్వు కానీ మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎంత దమ్మునదో చూస్తాం.